हेलो फ्रेंड्स नेनु राजुगारु पवन कल्याण कोई विषयाल्लो एंत कठिन चित्तशुद्धि तो पनि चेस्तारो चाला मंदिकी तेलुसु आ पनि वल्ल विजय वस्तुंदा रादा अनि पक्कन पेट्टि निजायितीगा तन पनि तानु चेसुकुपोतुंटाडु अवि सिनिमालैना राजकीयालैना सिनिमाल्लो फ्लाप्स राजकीयाल्लो ओटिमि वीटिकि एप्पुडु भयपडकुंडा निजायितीगा पनि चेसुकोवडमे पवन कल्याण्कि तेलिसिन विषयं ముఖ్యంగా దైవంపై అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి దేశంపై ప్రేమ ప్రజలకు ఏదో మంచి చేయాలనే సంకల్పం బలంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ దీక్షకు చేపట్టబోతున్నాడు ఆ దీక్ష పేరు చాతుర్మస్య దీక్ష పూర్వం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజులు కొన్ని హోమాలు దీక్షలు చేసేవారు తమ ప్రయత్నాలు చేస్తూనే దైవంపై కూడా భారం వేసేవాళ్ళు ఇప్పుడు అలాంటి రాజులు లేరు అంతా రాజకీయమే ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ బాగోగులు ఏంటి అని పక్కన పెట్టి దాచుకోవడం దోచుకోవడం అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ స్టార్ హీరో కానీ ఏ పొలిటికల్ లీడర్ కానీ చేపట్టాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించే నిర్ణయం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ సంక్షేమాన్ని లక్షలాది మంది చిరు వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ దీక్షకు పూనుకోబోతున్నారు నిన్న బుధవారం తొలి ఏకాదశిని శయనై ఏకాదశిగా పిలుస్తారు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు 4 నెలల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఈ దీక్షను ప్రారంభించి ఆయన కార్తీక ఏకాదశి నాడు విరమిస్తారు దీక్షను విరమించే సమయంలో హోమాన్ని కూడా నిర్వహించబోతున్నారు ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశుజ్య మాసాల్లో ఈ దీక్ష కొనసాగుతుంది కార్తీక శుక్ల ఏకాదశి నాడు దీన్ని విరమిస్తారు ఈ చాతుర్మాస్య దీక్షలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉంటారు మితంగా ఆహారాన్ని తీసుకుంటారు ముఖ్యంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు అది కూడా ఒక్క పుట మాత్రమే సూర్యాస్తమయం అనంతరం కొద్దిగా పాలు పండు ఆహారంగా తీసుకుంటారు రాత్రి శాకాహారంతో కొద్దిగా భోజనం చేస్తారు అలా ఆ రోజుకు ఈ దీక్షను ముగిస్తారు ఇలా కార్తీక శుక్ల ఏకాదశి వరకు కొనసాగిస్తారు దీక్ష విరమణ రోజున హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతితో దీక్షను విరమిస్తారు అదే రోజు భారీ ఎత్తున చండీ హోమాన్ని కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయట